శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో మేషాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వృష్టికి రాశి వాళ్ళకి చోటు చేసుకుంటూ ఉంటాయి ఆరోగ్యపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అయితే అప్పుడప్పుడు నేత్ర సంబంధమైన శిరో సంబంధమైన చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉంటాయి కుటుంబ వ్యక్తులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగిన గుర్తింపు మాత్రం లభిస్తుంది గృహ మార్పులు ఉన్నాయి స్థాన చలనం కనిపిస్తోంది వృచ్చిక రాశి వాళ్ళు ఈ జూన్ నెలలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకి కొద్దిగా ఇబ్బందికర కాలం అని చెప్పుకోవాలి ఆఫీసులో సహోద్యోగులు కానీ అధికారులు కానీ కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినప్పటికీ అంతిమంగా మీ తెలివితేటలతో చాకచక్యంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరిగినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అంతిమంగా మీకు లాభమే చేకూరుతుంది అలాగే స్పెక్యులేషన్ చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకుకొని రేటు వచ్చాక అమ్మితే దాని స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్లో మాత్రం వృచ్చిక రాసి వాళ్ళకి జూన్ నెలలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఊహించని సంఘటనలు ఎదురైనప్పటికీ మొక్కు ధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు ఒక్కొక్కసారి అనవసరంగా మీ మీద అపనిందలు ఏర్పడుతూ ఉంటాయి అయినప్పటికీ మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తే అపనిందలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి మీరు కర్మశం లేని వ్యక్తులుగా బయటపడతారు అలాగే ఏం మాట్లాడినా కూడా మీరు ఎదుటి వాళ్ళు ఒక్కొక్కసారి విరోధంగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉంటాం మౌనంగా ఉండటం లాంటి ద్వారా జూన్ నెల మొత్తం మీరు అనుకూల ఫలితాలు పొందవచ్చు విద్యార్థులు కష్టపడి చదవటం ద్వారా విద్యారంగంలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలంటే కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యోగస్తులు బాగా కష్టపడితేనే కష్టానికి తగిన ప్రతిఫలం ఉద్యోగ రంగంలో కనిపిస్తుంది వ్యాపార రంగంలో కూడా కొత్త కొత్త పథకాల ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే వ్యాపారపరంగా రాణింపు గుర్తింపు ఏర్పడతాయి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఆవేదనతో కూడిన ఆనందం ఉంటుంది అంటే ముందు బాధ వస్తుంది తర్వాత సంతోషం వస్తుంది ముందు కష్టం వస్తుంది తర్వాత సుఖం వస్తుంది అంటే ఏదైనా సరే కష్టంతోనే మీకు ఈ నెలలో లాభం అనేది చేకూరుతుంది కాబట్టి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు వృచ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి అయితే అర్ధాష్టమ శని దోషం వల్ల చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ అర్ధాష్టమ శని దోషాన్ని అధిగమించటానికి ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి ప్రతిరోజు హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమన్ లాంగుల స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయండి ప్రతి శనివారం ఆంజనేయ ఆలయంలో ఈ నెలలో నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి వీలైనప్పుడు నువ్వులు ఉండాలి ఎవరికైనా శనివారం పూట పంచిపెడుతూ ఉండండి ఇలా చేస్తే వృచ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి